రైట్ కృష్ణకు ఓకే రాంబాబు గారు ఆ వినపడుతోందండి. అయితే ఇప్పుడు జామ్ జమీమా అనే ఆమె స్కెచ్ వేసి ఒక గ్యాంగ్ రెడీ చేసుకొని వినపడుతోందా అండి మీకు? అయితే ఇప్పుడు ఆ జమీమా అనే ఆమె ఒక స్కెచ్ వేసి ఒక బడాబాబుని గుర్తించి ముందు రెక్కీ నిర్వహిస్తారటండి, ముందు ఒక రెక్కీ నిర్వహించి తర్వాత అంతా ఓకే అనుకున్నాక ఆయన ఆస్తిపాస్తులు అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఈమె రంగంలోకి దిగుతుంది అంటండి. నేను ఒక వెబ్ డిజైనర్ని, నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని, నేను ఒక మోడల్ని అని పరిచయం చేసుకొని రంగంలోకి దిగుతుంది అంటండి. ఈ మధ్య ఇది బాగా అలవాటు అయిపోయింది. తర్వాత ఏంటంటే రాను సోషల్ మీడియాలో ఏది చెడు ఏది మంచి అనేది కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో తయారైంది సోషల్ మీడియా కూడా. దాని వల్ల ఏంటంటే వీళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. తర్వాత యువతను ఈ విధంగా హనీ ట్రాప్ అని చేయడం అనేది చాలా తప్పు, కరెక్ట్ కాదు కూడాను. చదువుకున్న యువత ఉన్నారంటే కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది కొద్దిగా అంటే యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి వాళ్ళతో ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనే ఒక ఆలోచన ఐడియా చదువుకున్న టైంలో వాళ్ళకు ఉండవు. ఏదో అమ్మాయి కదా అట్రాక్షన్ అని చెప్పేసి వాళ్ళు దీనిలో పడిపోవడానికి ఈ అవకాశాలు ఉంటాయి తప్ప ఇది చాలా తప్పు, కరెక్ట్ కాదు. దీన్ని ఖండించి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఇటువంటి ఆ అమ్మాయి దొరికింది అంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అసలు దీని కథ ఏంటి అనేది బయటకు లాగాల్సిన పరిస్థితి మీ మీడియా మీదే ఉంది తల్లి, మీ మీడియా మీదే ఉంది కాబట్టి ఆ మీడియా ద్వారా వాళ్ళని పట్టుకొని ఇది రాను రాను కట్టడి చేస్తే తప్ప ఇంకా ఎక్కువయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి మీరే జాగ్రత్తగా మీడియా వల్లనే బయట పెట్టాలి. మీడియా వల్లే ఏదైనా తప్పు జరగాలన్నా మంచి జరగాలన్నా 10 మందికి మెసేజ్ సమాజంలో మెసేజ్ పంపించాలన్నా మీడియా ద్వారానే వస్తుంది కాబట్టి వెలువడుతుంది కాబట్టి ఇది మాత్రం చాలా బాగా ఖండిస్తున్నాను నేను. దానికి మరి అందరమే చాలా సాయశక్తులు అలర్ట్ గా ఉండాలి. ఇటువంటి విషయాలకు వచ్చేసరికి ఎవరు ఏంటంది క్లూ లాగి దాన్ని సడన్ గా వెంటనే ట్రాప్ లో పడిపోకుండా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ అమ్మాయి ఏంటి ఎక్కడ అనేది కొద్దిగా ఆలోచన చేస్తే దాన్ని బట్టి తప్పించుకునే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం.